కానిస్టేబుల్ కామేశం రచన డి భువనేశ్వరి గారు ఎముకలు కొరికే చలిలో కానిస్టేబుల్ కామేశం బీటుకు బయలుదేరాడు వేదవ ఉద్యోగం వేదవ ఉద్యోగం అని థూ హాయిగా తన్ని పెట్టుకుని పడుకోవాల్సిన వేళలో ఇలా వణుకుతూ తిరగటం కర్మ కాకపోతే మరి ఏమిటి అనుకున్నాడు పోలీస్ స్టేషన్ బయట నిలబడి కానిస్టేబుల్ కామేశం పోలీస్ జాతిలో ఉండవలసిన వాడు కాడు నిజంగానే కర్మ కొద్దీ పడ్డాడని అనుకోవాలి తలకు మఫ్లర్ బిగించి కట్టుకుని స్వెటర్ని సరిచేసుకుని సైకిల్ టైర్లలో గాలి పరీక్షించి చూసుకుని బయలుదేరాడు కామేశం చలి చీరేస్తుంటే రోడ్లు వెంట మనిషి అవడో ఒక్కడ కూడా కనిపించడం లేదు ఊపిలో ఊపుగా కామేశం తన సైకిల్కు మాయించి స్పీడ్తో తొక్కుతున్నాడు అప్పుడప్పుడు ఎన్ని తిట్టుకున్నా కామేశ్వం తన డ్యూటీని మాత్రం ఖచ్చితంగా చేస్తాడు పైసాకి సాకి గుణం అతని రక్తంలో లేనట్టు నడుచుకుంటాడు పైరవీలు రాజకీయాలు జోలికి అందుకేనేమో తన సర్వీస్లో ఇంతవరకు ఒక్క మెమో కూడా అందుకోలేదు అతని మంచితనం తెలిసి అందరూ ఉపయోగించుకునేవారే ఈరోజు బీట్ డ్యూటీ నిజానికి నాలుగు వందల ఒకటి సుబ్బారావుది కామెరలు అయ్యాయని సెలవు పెట్టి నిన్ననే డ్యూటీలో చేరాడు మానవత్వం కొద్దీ బీటు డ్యూటీ ఈ చల్లు చేయలేనని సుబ్బారావు వాపోతుంటే తనే తీసుకున్నాడు కామేశం సైకిల్ జోరుగా చీకటి చీల్చుకుంటూ వెళ్తోంది అలా వాటనే రోడ్డే కనుక లైట్తో పని లేకుండానే వెళ్ళిపోతున్నాడు కామేశం ఊరికి సెంటర్ వచ్చింది బీటు బుక్కు తీసి సాక్షి సంతకం పెట్టించుకుని తిరిగి సైకిల్ ఎక్కాడు ఇకపై పోవాలి వేడి వేడిటి త్రాగాలనిపించింది అర్ధరాత్రి ఒంటి గంట ఎవరిస్తారు ముందుకు కదిలాడు కామేశం ఇంట్లో ఇద్దరు పిల్లలు భార్య రాజ్యం గుర్తుకొచ్చి చిన్నగా నవ్వుకున్నాడు ఇద్దరు పిల్లలతో సరిపెట్టి భార్యకు ఆపరేషన్ చేయించేశాడు ఇంక్రిమెంట్ కూడా ఇస్తున్నారు ఆపరేషన్ జరిగాక భార్య రాజ్యం కాస్త ఒళ్ళు చేసి మునపటికన్నా మరింత అందంగా కనిపిస్తూ మురిపిస్తోంది రత్నాలు లాంటి బిడ్డలు ఇవన్నీ తలుచుకుని తిరిగి తనలో తనే పోనీలే వాళ్ళైనా సుఖంగా ఉంటే అదే చాలు తాను చలిలో తిరిగిన నిప్పుల్లో దూకినా తన బిడ్డల కొరకేగా సందుల్లోంచి ఇలా ఆలోచిస్తూ వెళ్ళిపోతున్న కామేశానికి వింత శబ్దంతో మూలుగు వినిపించింది అతని అంతరంగంలో ఆ మూలుగు తాలూకు జ్ఞాపకాలు కదలాడేలోపే సైకిల్ ఆ ఇంటిని దాటి వెళ్ళింది ఇంటి ఆఖరి అంగుళం దాటినప్పటికీ ఆ మూలుగు వినిపిస్తూనే ఉంది కొద్ది దూరం వెళ్ళిన కామేశానికి తనకు తెలియకుండానే ఆగాలనిపించింది ఆగిపోయాడు కూడా ఆ ఇంటికి అటు ఇటు కొంత దూరం వరకు ఇళ్ళు లేనట్టుంది ఆ మూలుగు తనకు బాగా తెలుసు అమ్మ తనం కడుపు తెగుతున్నప్పుడు అంగాంగము మెలికెలు తిరిగిపోతూ అసహాయతను అదుముకునేందుకు ప్రేగులు తెగే పురిటినొప్పులకు సూలింతలు చేసే ఆర్తనాదం అది కామేశం తన భార్య రాజ్యం రెండోసారి కాన్పు పడిన బాధలు ప్రత్యక్షంగా చూశాడు ఏడవ నెలకే భార్యకు కానుపు రాగలదని ఊహించలేక ఎవరిని ఏర్పాటు చేసుకోలేకపోయాడు దిక్కుతోచన స్థితిలో తాను ఆనాడు భార్య బాధలు చూడలేక పడిన అవస్థ ఆదుర్దా అంతా ఇంత కాదు ఆ బాధ శత్రువు కూడా రాకూడదు అనుకున్నాడు దేవుడు చల్లగా చూసి ఆసుపత్రికి వెళ్లకుండానే రాజ్యానికి శుభప్రసవం జరిగింది అలాంటి సమయంలో వచ్చే మూలిగే ఇప్పుడు వినిపించింది అయితే ఆ మూలిగుతో పాటు మరింకేదో నిస్సహాయత అందులో ధ్వనించి ప్రమాదాన్ని సూచిస్తున్నట్టు తోచడం వల్లే కామేశానికి అక్కడ ఆగాలనిపించింది వెళ్ళి ఆ ఇంటి తలుపు తట్టాడు కామేశం ములుగు మూలుగు తప్ప ఎలాంటి సమాధానం లేదు ఇంట్లో ఎవరూ తోడులేరేమో అనిపించింది అంతలోనే చిన్న గురక వినిపించింది ఎవర్రా ఇంట్లో పోలీస్ గొంతుతో పిలిచాడు కామేశం ఎవరు బాధను పళ్ళ బిగువల నొక్కిబట్టి ఆ ఇంటి ఇల్లాలిచ్చిన సమాధానంలో మనిషి సహాయం అవసరమనిపించేలా ధ్వనించింది గట్టిగా తలుపుని నెట్టాడు కామేశం పూరింటిలో దీపం కూడా లేక అంతా చీకటిగా ఉంది లోపల తన దగ్గర అగ్గిపెట్ట పెట్టుకునే అలవాట్లేదు గొంతు హెచ్చించి ఇంట్లో ఎవరూ లేరా ఏమిటి అడిగాడు కామేశం బాబు ఎవరో దేవుళ్ళ వచ్చావు ఆ సచినోడు తాగి పడున్నాడు నొప్పులు భరించలేకపోతున్నాను అమ్మా అంటూ ఒక్కసారిగా చీకట్లోనే బాగురుమని ఏడ్చి వెక్కిళ్ళు పెట్టిన శబ్దం అంతవరకు ఆమె పడిన బాధ గురించి పట్టించుకున్న వాళ్లే లేక ఒంటరితనంతో ఏడుపును అదిమి పెట్టుకుంది అగ్గిపెట్టి ఎక్కడుంది ఎవరినన్నా నన్న దగ్గర ఉంచుకోకూడదో మాటలు వినిపించిన వైపు తలుపుల దగ్గర నిలబడి అన్నాడు కామేశం నా చేతి దగ్గరే ఉందయ్యా లేవలేకపోతున్నా అగ్గిపెట్టె మోగించింది ఆమె శబ్దం వచ్చిన వైపు జాగ్రత్తగా వెళ్ళాడు కామేశం కాళ్ళకేదో మెత్తగా అడ్డు వస్తే తప్పించుకుని అగ్గిపెట్టి అందుకుని వెలిగించాడు ఆ వెలుగులో కనిపించిన దృశ్యానికి కామేశం హృదయం నీరైంది ఆ అమ్మాయికి విపరీతంగా రక్తస్రావం అవుతోంది మృత్యు ఆమె చుట్టూ ఆవరించినట్టు గోడకు చేరగిలబడి గిలగిలలాడుతోంది అగ్గిపల్ల వెలుగులోనే దీపం చిత్ వెతికి వెలిగించాడు ఆమె భర్త కనిపించాడు దొంగసార మత్తులో చిత్తుగా మునిగిపోయి సోయి లేకుండా పడుకున్నాడు భార్య ప్రసవంతో మరణంతో కుస్తీ పడుతుంటే కనీసం గమనించే స్థితిలో కూడా లేడు కామేశానికి కడుపు రగిలిపోయింది సారా వ్యసనంతో నిండు చోలాలు ఇంట్లో ఉన్నదనే ఇంగితం కూడా లేకుండా పశువులాగా ఆమె మా నాన్న ఆమెను వదిలేసి గురకపెట్టి పెట్టి నిద్రపోతున్న వాడిని చూసి కోపంతో కామేశం పాచిపట్టి సాచిపెట్టి కాలుతో నడ్డి మీద ఈడ్చి తన్నాడు అయినా వాడికి చీమ కుట్టినట్టు కూడా లేదు కొద్దిగా కదిలి అడుతిరిగి పడుకున్నాడు మరి ఇంకా ఆమె మూలుగులు బాధ వాడికి ఎక్కడెక్కుతాయి ఆ తల్లి బట్టలు రక్తంతో మొద్దయిపోయాయి ఏమీ చేయలేక వెక్కి వెక్కి ఏడుస్తూ వాణ్ణి కొట్టకండి అయ్యా అంటోంది బాధ పెరిగిపోతుంటే అన్నా నన్ను బతికించు రెండు చేతులు ఎత్తి కామేశానికి దండం పెట్టింది కామేశం కడుపు తరుక్కుపోయింది మానవత్వం ముకుళించి డ్యూటీ సంగతి మరిచాడు అనవసరపు విషయాల్లో తలదూర్చడానికి ముందుండే ఇరుగు పొరుగు మనుషులు సాటి మనుషుల బాధల్లో ఉంటే కంటికి కనిపించరు నీకేం పర్వాలేదమ్మాయి ఎవరినన్నా పిలుసుకొచ్చి ఆసుపత్రికి పంపిస్తాను కంగారు పడుకు అంటూనే బయటకొచ్చాడు ఆ మాత్రం భరోసా చాలన్నట్టు వెతుక్కు వెక్కుతూనే ఉంది ఆమె దూరంగా ఇళ్లల్లో పడుకున్న వాళ్ళని కేకలేసి లేపాడు చేతిలోని లాఠీతో తలుపుల మీద బాధ వదిలాడు ఆడవాళ్లంతా కొంగులు బిగించి నొప్పులు పడుతున్న నీలవేణి గుడిసెలోకి వెళ్ళారు ఇద్దరు మొగాళ్ళు తాగిపడున్న ఆమె భర్త రంగణ్ణి ఈడ్చి బయటపడేశారు ఏమీ తొయ్యని మిగిలిన వాళ్ళు ఎలా పోగేశారో చెత్త చెదారంతో చలిమంట అంటించారు కామేశానికి తను ఏమీ లేదనిపించింది డ్యూటీ గుర్తొచ్చి వెళ్ళిపోదామని బయలుదేరుతుండగా నీలవేణిని ఆసుపత్రికి తీసుకెళ్లాలని చెప్పారు ఆ సందుల్లో రిక్షా కోసం వెళ్ళి రావటం చాలా సమయం పడుతుంది కామేశం ఆదేశంతో నులకమంసాన్ని తిరగేసి వెంటనే సవారీ కట్టి మగాళ్లు మోసేందుకు సిద్ధపడ్డారు గవర్నమెంట్ ఆసుపత్రిలో అయ్యవాళ్ళు మాట వినరని కామేశమే రావాలనటంతో సవారీతో పాటు బీటు విడిచి వెనక్కి వెళ్ళాడు అంతా ముగిసేసరికి తెల్లవారబోతోంది స్టేషన్కి వెళ్లేందుకు సైకిల్ ఎక్కాడు కామేశం నీలవేణికి కమల పిల్లలు పుట్టారని కబురు అందించారు కామేశం మనసు ఎందుకో చాలా సంతృప్తిగా సంతోషంతో నిండిపోయింది తన బాధ్యత తీరినట్టు హృదయం వికసించింది ఎర్రబడిన కళ్ళతో స్టేషన్కి వెళ్ళి బీటు బుక్ ఇచ్చివేసి కామేశం ఇంటికి వెళ్ళిపోయాడు భార్య కాచిన వేడి నీళ్లతో తలారా స్నానం చేసి పడకేశాడు రెండు గంటల్లోనే నూట నాలుగు సుబ్బారావు వచ్చాడని భార్య కామేశాన్ని లేపింది కామేశం వెళ్లాల్సిన రెండవ బీటు ప్రాంతంలో దొంగలు పడ్డారట సరిగ్గా అర్ధరాత్రి రెండు గంటల ప్రాంతం పోలీసు బీటుకొస్తే ఆ సంఘటన జరిగేది కాదని అధికారులు ధృవీకరించారు కానిస్టేబుల్ కామేశానికి మొదటి మెమో ఇస్తూ సస్పెండ్ చేయాలని భావిస్తున్నట్టు వన్ నాట్ ఫోర్ సుబ్బారావు బాధగా చెప్పి వెళ్ళాడు అయినా కామేశానికి బాధ వేయలేదు దొంగలు దోచుకోకపోతే వెయ్యి పదివేలు లక్ష కానీ మనిషి ప్రాణం పోతే ఆ తల్లితో పాటు గర్భంలోని మరో రెండు చిన్ని చిన్ని ప్రాణాలు పోయి ఉంటే మంచంపై పడుకునే ఆలోచించి తనలో తాను నవ్వుకున్నాడు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు భార్యను పిలిచి విషయం చెప్పాడు మెమో గురించి ఆమె గొణిగింది ముసిముసిగా నవ్వాడు తన బాధ్యత నెరవేర్చినందుకు నిర్వర్తించినందుకు తృప్తిగా చూసారా ఉద్యోగం మెమో ఇచ్చారు చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు ఆయన కూడా కానీ ఆమెను కాపాడాను అనే ఒక ఆత్మానందం ఒక దాన్ని ఏమంటారంటే పరిపూర్ణత పరిపూర్ణమైనటువంటి ఒక సంతోషం తృప్తి ఆయన మనసులో కలిగి ఆయన ఈ మెమోలను పట్టించుకునే పరిస్థితిలో అప్పుడు లేడు ఎందుకంటే మెమో అనేది నడుస్తుంది నడవదు బట్ నేను ఒక మనిషిని కాపాడాను ఇద్దరు పిల్లల్ని కాపాడాను అనే ఆత్మసంతృప్తి ఆయన నీళ్ళు ఎల్లవే మొత్తం ఆయన శరీరం అంతా అలాగా ఆయన మనసు అంతా కూడా అలా ఆలోచిస్తూ ఉంది శరీరం అంతా కూడా హ్యాపీగా సంతోషంగా ఉంది ఎందుకంటే ఆయన చేసిన మంచి పని ఆయన తలుచుకుని ఆయనకు ఆయనే ఆనందపడుతున్నాడు అలాగే భార్యకు కూడా చెప్తున్నాడు పోతే పోని అని అంటున్నాడు అంటే మానవత్వం అండి దాన్నే మానవత్వం అంటారు ఆ మానవత్వం ఉన్న ప్రతి మనిషి ప్రతి చిన్నదానికి రెస్పాండ్ అవుతాడు దానివలన కొన్ని జీవితాలు బాగుపడతాయి ఎక్కడో ఒకటి రెండో అపశృతులు జరగచ్చేమో కానీ ప్రయత్నం మాత్రం మానటం లేదు అతను అందుకనే అంటారు ప్రతి చిన్నదాన్ని మనం చిన్నప్పుడు అంటూ అంటూ ఉండేవాళ్ళు చర్మం ఏంట్రా బాబు అసలు నీకు మొద్దు బారిపోయింది ఏంట్రా అని అంటూ ఉంటారు కానీ ఆయన చర్మం కూడా మొద్దు బారలేదు ఆయన మనిషి మనస్సు మొద్దు బారలేదు ఏది లేదు అన్నీ ప్రశాంతంగా ఉన్నాయి అందుకనే ఆయన డ్యూటీ కూడా మానేసి చివరికి ఆ పనిచేశాడు ఇది ఈ కథ చాలా బాగుంది ఇది కూడా మానవత్వం అన్నిటికంటే మంచిది స్పందించే హృదయం అన్నిటికంటే గొప్పది అనేది చెప్తోంది ఈ కథ థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫాలో కండి థ్యాంక్ యూ